తెలంగాణ కాంగ్రెస్ లో లేఖ చిచ్చురేపి సొంత పార్టీ నేతలే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరి గురించి అన్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే ఉత్తమ్ రాసిన లేఖలో కీలక నేత ఎవరు కాంగ్రెస్ లో రగడ ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేది ప్రస్తుతం కీలకంగా మారింది ఇదే అంశంపై చర్చిద్దాం పూర్తి స్టేట్ లో మనతో ఉన్నారు గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు బీజేపీ తరపున అధికార ప్రతినిధిగా అద్దంకి దయాకర్ రెడ్డి గారు సారీ క్షమించాలి అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలాగే అమర్ దేవులపల్లి గారు సీనియర్ పాత్రికేయులు గురుగూడ మనకి ఫోన్ లైన్ లో జూమ్ లో అందుబాటులో ఉన్నారు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు భువనగిరి ఎమ్మెల్యేగా సో పోటీ చేస్తారు అయితే ఏ పార్టీ నుంచి చేస్తారనే మీమాంస కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కూడా మన చర్చలో పాల్గొనడానికి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు ముందుగా అమర్ దేవులపల్లి గారితో మాట్లాడదాం సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఎలా ఉంది తెలంగాణ పరిణామాలు సో కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో చెప్తూనే ఉంటాం వేరే ఎవరో ఏవి చేయనక్కర్లేదు కాంగ్రెస్ లో వాళ్ళకి వాళ్ళే వాళ్ళ అంతర్గత కలహాలతోటే డ్యామేజ్ చేసుకుంటారు అనేది బట్ కర్ణాటక ఫలితాల తర్వాత వాళ్ళ తీరులో మార్పు వచ్చింది అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆ రకంగా కనిపించే ప్రయత్నం కూడా జరుగుతోంది కానీ ముఖ్యంగా కొన్ని జిల్లాలు ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్న ఈ అంతర్గత పోర్ ఏదైతే ఉందో చాలా సందర్భాల్లో బయటపడుతున్న దాఖలాలు మనం చూస్తున్నాం అఫ్ కోర్స్ ఎన్నికలు ముందు పడుతున్న క్రమంలో ఇలాంటివి ఇటు నుంచి అటు నుంచి ఇటు వచ్చేవి సాధారణమే అయినప్పటికీ కొంతమంది కీలక నేతలు లాయలిస్టులు అనేవాళ్ళు మారుతారు అనే వార్త మాత్రం చర్చనీయాంశం అవుతూ వస్తూ ఉంటుంది ఏంటి మీ స్టడీ ఏంటి సార్ ఏం జరుగుతోంది తెలంగాణ హరి సార్ ఈ ఊహించంది ఏం కాదు కదా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇట్లా అంతర్గత విభేదాలు తర్వాత వాటిని బహిర్గతం చేసుకోవడం వల్ల నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమే సామాన్య కార్యకర్త కాదు ఏం చిన్న నాయకుడు కాదు ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేసినారు ఆయన చాలా కాలం 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత ఎంపీగా కూడా ఉన్నారు ఇప్పుడు సీనియర్ నాయకుడు ఆయన నిజంగా ఆయన పార్టీ క్షేమాన్ని కోరుతూ లేదు పార్టీకి ఇబ్బంది కలగకూడదు అనుకుంటే ఆయన రాసిన లేఖ ఏదైతే ఉందో అది బహిర్గతం కాకుండా చూసుకోవాలి బహిర్గతం ఎట్లా అవుతుంది ఆయన చేస్తేనే అవుతుంది కదా ఇప్పుడు ఆయన రాసిన లేఖ అధిష్టానానికి రాసిన లేఖ ఆయన బయటకు పెట్టుకుంటేనే కదా బయట వాళ్ళకి తెలిసేది లేకపోతే ఎట తెలుస్తుంది మీడియాకైనా బయటకైనా అంటే వాళ్ళు ఏమిటి అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ధీమా ఏమిటి అంటే మాలో ఎన్ని అంతర్గత కలహాలు ఉన్నా ఏమున్నా కూడా ప్రజలు మాకు అధికారం అప్పజెప్పదలుచుకుంటే అప్పజెప్తారు అంతే అని అనుకుంటారు తప్ప మనం కష్టపడదాం ఇప్పుడు చూడండి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి కొద్ది మాసాలు కూడా కాలేదు కదా అక్కడి పరిస్థితి చూస్తున్నాం మనం అధిష్టాన వర్గం ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని కొంతమంది ఎమ్మెల్యేలని ఒకరిద్దరు మంత్రుల్ని కూడా ఢిల్లీకి రమ్మని పిలిచింది ఎందుకంటే అప్పుడే అక్కడ కర్ణాటకలో లుకలుకలు మొదలైనవి అంతర్గత కళ కంటకలహాలు మొదలైనవి ఇది కనుక ఎక్కువ అవుతే అస్థిరత్వం కనుక మొదలవుతే కర్ణాటకలో ఇంకో 8-9 మాసాల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల పరిస్థితి ఏమిటి ఓ పక్కనేమో లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఢీకొనడానికి వివిధ రాజకీయ పక్షాలని ఒకటి చేసి ఇండియా అనే ఒక కూటమిని ఏర్పాటు చేసుకొని ముందు పోదాం అనే ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో కర్ణాటకలో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా వ్యవహరించి బలహీనపరచుకుంటే తనకు తాను దాని ప్రభావం ఎట్లా ఉంటుంది రేపు తన లోక్సభ ఎన్నికల మీద దాని ప్రభావం ఎట్లా ఉంటుంది ఇతర రాష్ట్రాల మీద దాని ప్రభావం ఎట్లా ఉంటుంది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ దక్షిణాది మీద దృష్టి పెట్టింది దక్షిణాదిలో ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీని కొంచెం బలోపేతం చేయాలి దాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ఏ రకంగానైనా అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తెలంగాణలో ఎందుకు తెలంగాణ అంటున్నా అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది మీరు దాన్ని క్యాష్ చేసుకోలేకపోయినారు మీరు 2014లో మీ వైఫల్యం ఇవాళ్ళదాకా కొనసాగుతున్నది మీ ఇంకోటి పార్టీలోకి ఎటువంటి వాళ్ళు వస్తున్నారు ఎటువంటి వాళ్ళు పోతున్నారు ఎటువంటి వాళ్ళని మనం పార్టీలో ఇచ్చేస్తున్నాం అనే విషయం కూడా చూసుకోవాలి కదా నిజంగా మీరు చూడండి 2018 ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు 14 మంది 15 మంది నాకు సరిగ్గా సంఖ్య గుర్తులేదు వాళ్ళు బలంగా నిలబడి ఉంటే కాంగ్రెస్ లోనే భారత తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వలస పోకుండా గట్టిగా ప్రతిపక్షంగా నిలబడి ఉంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎటువంటి చెక్ ఉండేది
ఎందుకు పోయినారు వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ సిద్ధాంతాల పట్ల ఒక కమిట్మెంట్ మన దాన్ని అధికారంలోకి తీసుకురావాలనే ఒక నిబద్ధత లేని వాళ్ళే కదా వీళ్ళంతా ఎంతసేపు స్వప్రయోజనాలు తమ రాజకీయ ప్రయోజనాలు తమ రాజకీయ ప్రయోజనాలు తమ తర్వాత తరాల రాజకీయ ప్రయోజనాలు చూసుకునే వాళ్ళందరూ జమ అయినప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ చేయంది ఏమిటి ఇట్లా బయట పెట్టుకోకూడదు ఆయన అనొచ్చు ఇవాళ నేను బయట పెట్టలేదని ఎవరు పెడతారు బయట మరి ఎట్లా వస్తుంది బయటికి మీరు మీరు ఇవాళ ఒక ఒక ముఖ్య నాయకుడి మీద విమర్శ చేసినారు ఒక లేఖలో అనేది బయటకు ఎట్లా వస్తుంది అండి మీరు చెప్పుకోకపోతే మీరు పెట్టకపోతే నేను చాలా కాలం రిపోర్టర్గా పనిచేసినాను కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎట్లాంటి లీకులు ఇస్తారు ఎట్లా బయట పెడతారు విషయాలు అనేది నాకు బాగా తెలుసు కాంగ్రెస్ పార్టీ తనకు తానే నష్టం చేసుకుంటున్నది తెలంగాణలో ఒక మంచి వాతావరణం ఏర్పడిన క్రమంలో ఇవాళ దాన్ని చెడగొట్టుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు కావాలని చెడగొడుతున్నారు అప్పుడు అనుమానాలు వస్తాయి కదా వీళ్ళ మీద రైట్ సార్ అద్దంకి దయాకర్ గారు సో అమర్ దేవులపల్లి గారు ఇచ్చిన విశ్లేషణ మీరు చూశారు రైట్ అంతా బాగుంది కర్ణాటక ఫలితాలతో ఒక మొమెంటం వచ్చింది ఇదే రాబోతున్న ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో ఇదే కంటిన్యూ కాబోతోంది ప్లస్ లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే కంటిన్యూ అవుతుందని ఒక ధీమా వ్యక్తం చేసిన మీలో ఇప్పుడే లోకలోకలు బయటపడుతూ ఉన్నాయి కర్ణాటకలో ఇదే కంటిన్యూ అయితే గెలిచిన ఈ విజయ పంద కాస్త జరుగుతున్న ఈ అంతర్గత పోరులో నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా చూడాలి ముఖ్యంగా నల్గొండ జిల్లా గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు యా గుడ్ మార్నింగ్ హరి పెద్దలు అమర్ గారికి మిత్రుడు శ్రీకాంత్ గారికి కూడా ఒకటి కాంగ్రెస్ పార్టీలో అమర్ గారు చెప్పినట్టు ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయి జరుగుతున్న క్రమంలో ఇప్పుడు జరగడాన్ని మాత్రం కొంతమంది ఆక్షేపిస్తున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు అలా జరగడం అనేది అది సహజమైపోయిన పరిస్థితుల్లో మనమే సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాం ఇప్పుడు కీలక నేత అంటే ఎవరిని నేను కీలక నేత అనుకోవాలనే దాని దగ్గర కూడా సంశయం ఉంటది వాట్ ఎవర్ అంటే కాదు సార్ దయాకర్ ఇప్పుడు సీఎం ఎవరు అనే దాంట్లో చాలా మంది చాయిస్ ఆప్షన్స్ ఉంటాయి అనేది ఒకటి పెడితే కీలక నేత ఎవరు అనే దాంట్లో కూడా మీ మాంసం అంటే బాధితుడే యా దయాకర్ తెలిసిందే కదా వాట్ ఎవర్ తొంగదుర్తి గురించి కూడా మాట్లాడదాం సార్ చెప్పండి నేనేమంటే ఇది నేను ప్రతిసారి చెప్పేదే టీ కప్పుల తుఫాన్ అంట అమర్ గారు లాంటి వాళ్ళు మన శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళు దాన్ని ఆక్షేపిస్తారు కానీ ఒకటి మాత్రం వాస్తవం పార్టీ బలపడుతున్న క్రమంలో పరాయోడు ఎవడైనా చొరబడుతున్నాడా అనే అనుమానాలు కూడా నాకున్నాయి అది ఒక ఎగ్జాంపుల్ చెప్తే మన డిస్కషన్ పాయింట్ గా ఉంటది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జాయిన్ అయిన బీజేపీ నాయకుడు ఇవాళ ఎవరెవరిని ఆయన ఎక్కడెక్కడ టచ్ చేస్తున్నారో నాకు కొంత సమాచారం ఉంది ఆ రోజేమో తెలంగాణ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి విషం చుమ్మిన పరిస్థితిని నేను చూసిన ఈరోజు బీజేపీకి పోయి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నష్టం చేయాలని చూస్తుండో కూడా నా దగ్గర కొంత సమాచారం ఉంది అంటే ఎవరి ప్రయోజనాల కోసం ఇది కాంగ్రెస్ను బలహీనపరిస్తే ఉమ్మడిగా బారాసాకు బీజేపీ భాజపాకు రెండింటికి అనుకూలమైన నిర్ణయాలు వస్తాయని ఒక ఆలోచనలో భ్రమల్లో ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఉన్న పరిస్థితి నేను గమనిస్తున్నా అయితే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మోటు సేయింగ్ చెప్పాలంటే ఏమైందంటే వాళ్ళిద్దరు ప్రేమించుకుంటుండ్రు మేము కూడా బీఆర్ఎస్ని ప్రేమిస్తామని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తాం లేదంటే జాతీయ పార్టీలు రెండు కూడా ఒకటే అని చెప్పి బీఆర్ఎస్ మాకు బీజేపీకి అంటగట్టే ఒక ప్రయత్నం చేస్తుంది కానీ తెలియదా ఏ విధంగా జరుగుతున్న జాతీయ స్థాయిలో ఒప్పందాల్లో భాగంగా ఏ రకంగా వాళ్ళకు అనుకూలంగా మారుతుండో మేము చూస్తున్నాం కానీ ఇలా మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి పాత్ర గురించి ఎందుకు చెప్పిందంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఆయనకు అనుకూలంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలో మాజీ మంత్రులు ఐడియల్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీకి అటాచ్ చేసే పనిలో ఉంటేనే విజయశాంతి గారు ఎగ్జిట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా నాకున్న సమాచారం అంటే ఏంది ఒకవైపు కాంగ్రెస్ తో ముఖ్యమంత్రి అయి కీలక పదవిలో ఉండి ఇలా కాంగ్రెస్ పార్టీని డిస్ట్రక్ట్ చేయడానికి వస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏ విధంగా చేస్తుండ్రో మాకు తెలుసు అట్ ద సేమ్ టైం మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖకు సమాధానం చెప్పకుండా డైవర్ట్ చేసినట్టు కూడా కనపడకుండా ఉండాలి కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత కొన్ని రోజులుగా అధిష్టానం కూడా ఒక లేఖ రాసిన మాట వాస్తవం నాకు ఈ సఫకేషన్ ఉందని చెప్పినప్పుడు అధిష్టానం కూడా దాని మీద ఆలోచిస్తుంది అధిష్టానం కూడా వారితో కన్సోల్ కొరకు ఒక ప్రయత్నం జరుగుతూనే ఉంది సో ఇది
తాత్కాలికంగా సద్దుమణిగే అంశంగానే కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. ఇది బీజేపీ లేదంటే బిఆర్ఎస్ ఇక ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలనే దాంట్లో వాళ్ళ వాళ్ళ పాత్రలో తలము. మీరే చెప్పినట్టు మీరు చాలా చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తారు, చూపించాలి కూడా. కానీ ఇలాంటి ఇది కేవలం సోషల్ మీడియాకి ఇది పరిమితం కాలేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా మాట్లాడుతున్నారు చాలామంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి గారే కాదు, చాలామంది ఉప ముఖ్యమంత్రిగా చేసిన దామోదర్ రాజ్ నరసింహ గారు అవ్వచ్చు, పొన్నం ప్రభాకర్ అవ్వచ్చు, జగ్గారెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరి పేర్లు కూడా వినిపిస్తున్న క్రమంలో ఏ ఒక్కళ్ళు కూడా దీన్ని ఖండించకపోవడం అనేది ఇప్పుడు ప్రధానంగా న్యూస్. ఎక్కడ కూడా ఖండిస్తే కూడా చర్చ అయింది. ఇప్పుడు నేను దామోదర్ రాజ్ నరసింహ గారిని ఈ రెండు మూడు రోజుల క్రితమే నేను వ్యక్తిగతంగా కూడా కలిసిన, మాకంటే ఆత్మీయుడు కాబట్టి ఇప్పుడు నిరంతరం టచ్ లో ఉంటాం కాబట్టి నేను ఆ అంశాన్ని కూడా అన్నప్పుడు ఎవరెవరో ఏదో ప్రచారం చేస్తా ఉంటారు, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పటి నుంచి కాదు, ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి అదే ప్రచారం, కొంతమంది ఇటుపోతారని కొంతమంది అటుపోతారని, మెదక్ జిల్లా ఖాళీ అవుతుంది, అంతా బీఆర్ఎస్ పోతుందని ఇంకొకరు, ఇదంతా కూడా చర్చ జరుగుతుంది. కానీ నేను వ్యక్తిగతంగా ఉత్తమ్ గారిని కలవలేదు, మేబీ రేపు ఎల్లుండి కలిసి ప్రయత్నం చేస్తా. కానీ దామోదర్ రాయ నరసింహ గారిని అయితే నేను వ్యక్తిగతంగా కలిసిన, అదంతా కూడా వాళ్ళు వేసుకునే వార్తలుగా చూస్తున్న పరిస్థితి. కానీ అంత నాన్ సీరియస్ గా ఉంటుంది అంటే డెఫినెట్ గా చర్చ ఉంటుంది పార్టీలో. ప్రతి ఒక్క అంశం మీరు ఇలా సాక్షిలో వేసినా ఇంకో ఏ దేంట్లో వేసినా కూడా డెఫినెట్ గా అధిష్టానం దాని మీద పర్సువేషన్ ఉంటుంది, పర్సువేషన్ తో పాటు కన్సోల్ కూడా చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఎవరు మన ఉత్తమ్ గారు ఫీల్ అయిన అంశాన్ని మాత్రం డెఫినెట్ గా పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది, తీసుకున్నది కూడా అనుకుంటున్నాను నేను. అంటే ఎందుకు ఆలస్యం ఎందుకు దయాకర్ గారు? ఇప్పుడు ఇది కొత్త అంశం కాదు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది నిజంగా ఇప్పుడు రాసిన లేఖతోటే కాదు, చాలా రోజులుగా వినిపిస్తోంది కదా. అఫ్ కోర్స్ ఒకసారి ఆయన మీడియా ముఖంగా వేరే ఎవరో ఇది ప్రచారం చేస్తున్నారు అన్నది మనం చూసిందే, బట్ తరచూ ఇలా ఎందుకు వస్తుంది అంటే కీలక నేతలు ఎక్కువైపోయినట్టు, మీరు ఇంతకు ముందు మాట్లాడినట్టుగా కీలక నేత ఎవరు అని చెప్పేది మెయిన్ స్ట్రీమ్ లో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ లో ఎందుకు ఇలా పరస్పరం విరుద్ధమైన స్టేట్మెంట్స్, ఆధిపత్య ధోరణి ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంటారు? ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం కాన్స్టిట్యూన్సీ వైజ్ గా మాట్లాడాలంటే కనుక భువనగిరిలో, సో సర్వే రిపోర్ట్ చూసినా అంతా కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంది, క్యాండిడేట్ కూడా బలంగా ఉన్నాడు అన్న క్రమంలో వాళ్ళు కూడా పక్క పార్టీలకి వెళ్ళిపోతున్న క్రమం చూస్తున్నాం, వాళ్ళని పోగొట్టుకుంటున్న క్రమం కాంగ్రెస్ లో కనిపిస్తోంది. ఎప్పుడవుతుంది రిపేర్? ఆకులు కాలిన తర్వాత అంటారు కదా, చేతులు కాలిన తర్వాత. మేబీ కొన్ని నిమిషాల్లో అనిల్ అన్న కూడా వచ్చి ఉంటాడు, తను కూడా చెప్తాడు నాకు తెలిసి కుమ్మం అనిల్ అన్న వస్తాడు. కానీ ఆయనకు చాలా పాజిటివ్ ఉన్నది. నేను యాదాద్రి జిల్లాలో నా నియోజకవర్గం కూడా ఉన్నది, అంటే నాది మూడు జిల్లాల్లో ఉంటుంది, యాదాద్రిలో రెండు, సూర్యాపేటలో ఆరు మండలాలు, ఒకటి నల్గొండలో ఉంటుంది. మాకు ఎప్పుడు కూడా ఆత్మీయంగానే ఉన్నాం. నేను ఇంత తను ఫీల్ అవుతున్నాడు అని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. చాలా కంఫర్ట్ గా తను ప్రోగ్రామ్స్ చేస్తాడు, చాలా ప్రజలతో మమేకం అవుతాడు. తను సరే వెంకటరెడ్డి గారి మీద ఒక ఆరోపణ చేసి ఉండొచ్చు కాక, కానీ తనకు అక్కడేం ప్రమాదం కూడా లేదు నాకు తెలిసి. అయితే నేను ఎవరు కూడా తన స్థాయి నాయకుడు కూడా తనకు పోటీ అవుతాడని నేను అయితే అనుకోలేదు. కానీ వారి మాట విన్న తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయినా ఈ రకంగా ఉన్నదని. తను జిల్లా ప్రెసిడెంట్ కూడా కాబట్టి ఆ పరిస్థితిలో ఎందుకు తను పార్టీ వీడాల్సి వచ్చిందో తను కూడా వచ్చినాక చెప్తాడు. కానీ నేను ఒక్క మాట చెప్తా హరి, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కేంద్రక పార్టీ అయితే కాదు, అది అమర్ గారికి తెలుసు, శ్రీకాంత్ గారికి కూడా తెలుసు. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఎవరు తన ప్రతిభను నిరూపించుకోగలిగితే వారికి అవకాశాలు ఇచ్చే ఒకే ఒక్క పార్టీ దేశంలో నాకు ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీని కనబడతాయి. ప్రతిభ ఉన్న నాయకుల్ని వదిలేసుకుంటున్నదే ప్రధానంగా చర్చ. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ముఖ్యమంత్రుల స్థాయి వ్యక్తులు కూడా ఎగ్జాంపుల్ కర్ణాటకలో జాయిన్ అయింది, వాళ్ళు కంటెస్ట్ కూడా అడగలేదు ఎందుకు పార్టీ అధికారంలోకి రావాలని. ఇక్కడ కూడా మల్టీ లీడర్స్ ఉన్నారు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తే అర్థమైంది, ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలంగా ఉన్న క్రమంలో సీమాంధ్ర నాయకత్వం బలంగా ఎదిగింది. ఒక్కసారిగా తెలంగాణను విడగొట్టిన తర్వాత తెలంగాణకు ఒక ఐదారుగురు ముఖ్యమైన నాయకులు వచ్చినా కూడా ముఖ్యమంత్రి స్థాయి నాయకులు లేకపోవడం అనేది, మొత్తం అక్కడ కొలాబ్స్ పార్టీ కావడం అనేది, మా మేజర్ లీడర్షిప్ కూడా ఇప్పుడు ఇట్లా వరదల్లో ఎట్లా పోయిందో ఆ విధంగా అక్కడ కొలాబ్స్ అయింది. కానీ ఇక్కడ మేము గ్రో కావడానికి కేసీఆర్ అంతటి ప్రభావం గతంలో లేని నాయకత్వం ఉండే, కానీ ఇలా కేసీఆర్ బలహీన పడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎదుగుతున్నది. అది దాదాపు నేను అనుకుంటే ఒక 10-12 మంది ముఖ్యమైన నాయకులు ఎదిగింది, రాష్ట్ర స్థాయి నాయకత్వం. దానివల్ల కేసీఆర్ తలకాయ నొప్పి పెరుగుతున్నది, ఆయన ఫేసే నెగిటివ్ అవుతున్నది తెలంగాణ సమాజానికి. కాబట్టి గ్రో కావడానికి కూడా జీర్ణించుకోలేక కాంగ్రెస్ ని డిఫ్యూజ్ చేసే ఒక కుట్ర ఈరోజు కేసీఆర్ రూపంలో జరుగుతున్నది. కాబట్టి అదంతా కూడా గమనిస్తున్నాం, ఎంత మేరకు ఆయన డిఫ్యూజ్ చేయగలుగుతారు, ప్రజలు ఆయనను
మొత్తమే పక్కన పెట్టాలనుకున్నప్పుడు ఎంత చిన్న నాయకుడైనా పెద్ద నాయకుడే అవుతాడు. కేసీఆర్ గారు ఒకసారి మా కళ్ళ ముందు ఎదిగిన నాయకుడే కదా, ఆయన జలదృశ్యంకి వచ్చిన కాడి నుంచి ఆయననైతే చూస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు. కానీ ఆయన ఇది ఈ రాష్ట్రంలో బలమైన నాయకుడిగా చేసినట్టుగానే ఎప్పుడు కేసీఆర్దే ఉంటుంది అనుకోవడం కూడా తప్పే కదా. కాబట్టి రేపటి రోజున మా నాయకత్వంలో ఎదిగే వాళ్ళు కూడా రాష్ట్రానికి నాయకత్వం వహించే స్థాయికి వచ్చినప్పుడు కొంత అంటే ఇప్పుడు ఏ ప్రాంతీయ పార్టీనో కొత్తగా వచ్చిన పార్టీయో ఆ నాయకుల గురించి మీరు చేసిన స్టేట్మెంట్ ఓకే అవుతుంది, కానీ ఈ శతాబ్దాలకి పైగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎదుగుతారు అనే మాట్లాడే పరిస్థితి ఉంది అంటే కనుక చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. అద్దంకి దయాకర్ గారు, ఎస్ కాంగ్రెస్లో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో ఒక లేఖ చిచ్చురేపింది, అయితే ఆయనే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ బయట పెట్టకపోతే ఎవరు పెడతారు అంటూ సీనియర్ పాత్రికేయులు అమర్ గారు మాట్లాడడం మనం చూసాం. అలాగే ఇదంతా టీ కప్లో తుఫాన్ అంటూ ఎప్పుడు మన దయాకర్ గారు చెప్తున్నట్టుగా ఆయన ఎప్పుడు చెప్తుంటారు, కానీ ఆయన కొత్త చర్చకి దారితీశారు. అఫ్కోర్స్ కొత్తదేం కాదు. సో కిరణ్ కుమార్ రెడ్డి ఎవరెవరికి గాలం వేస్తున్నారు, కాంగ్రెస్లో ఉన్న ఆయన ఇదివరకు ఆయన పరిచయాలని ఏ రకంగా ఆయన దగ్గరికి లాక్కుంటూ కాంగ్రెస్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది అనేది కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడదాం. గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ ప్రతినిధిగా. సో ఏం జరుగుతుంది శ్రీకాంత్ రెడ్డి గారు, దయాకర్ గారు మాట్లాడుతున్నారు విన్నారు. అమర్ అన్నకి దయాకర్ అన్నకి ఒక నమస్కారం. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక లేఖ, ఆయన ఆయన బాధ్య పేరు మీదకెళ్ళి హుజూర్నగర్ ప్రాంతంలో అయితే జిల్లాలో అయితేనే రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ లేదు వివిధ పార్టీలో కూడా తీవ్రమైన చర్చనీయాంశం ఎందుకు అవుతుంది అంటే, ఒకసారి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసినాడు, పిసిసి అధ్యక్షుడిగా చేసినాడు, ఎంపీగా ఉన్నాడు, ఇంకా రాబోయే 3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ తరుణంలో ఆయన లెటర్ రాసడం అంటే రాయడం అంటే ప్రజలకి ఇట్ ఈస్ ఏ సూసైడల్ ఫర్ హిస్ పొలిటికల్ కెరియర్. ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఒకసారి ఎంపీగా ఇంత సుదీర్ఘమైన చరిత్ర. నేను మిలిటరీ మ్యాన్, నేను హుజూర్నగర్లో అభివృద్ధి చేసిన, కోదాడలో అభివృద్ధి చేసిన అనడం ఒక కీలక నేత అని ప్రస్తావించడం. కీలక నేత ఎవరు కాంగ్రెస్ పార్టీలో? జంబో జెట్ ఉన్నట్టుగా మీరు చెప్పండి. అద్దంకి దయాకర్ గారు చెప్పలేకపోయారు కీలక నేత ఎవరనేది, మీరు చెప్పండి. కీలక నేత క్లియర్ గా చెప్తున్నాను కదా, క్లియర్ గా నాకేం అభ్యంతరం ఉంటుంది? ఆ దయాకర్ అన్న కొద్దిగా కొంచెం మొహమాట ఉండొచ్చు, కానీ ఆయన ఎదుటి వేరే పార్టీ వాళ్ళనైతే మొహమాటం లేకుండా మాట్లాడతాడు, తప్పేం లేదు. కీలక నేత రేవంత్ రెడ్డి గారితో ఆయనకు కోసగదు, అది క్లియర్. రాష్ట్రం తెలుసు, దేశంలో కూడా వాళ్ళ అధిష్టానం కూడా తెలిసేమో అని అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులుగా అయిన తర్వాత ఈయన అంతకుముందు 2 సార్లు అధ్యక్షులుగా ఉండే, నేను మిలిటరీ మ్యాన్ మిలిటరీ మ్యాన్ మిలిటరీ మ్యాన్ అంటాడు. ఎప్పుడైనా ఒకసారి అభివృద్ధి గురించి హుజూర్నగర్లో కానీ కోదాడలో కానీ చర్చ పెట్టుకుంటే హుజూర్నగర్ ప్రజలు చెప్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తీసుకుందాం, అన్నగూడ జిల్లా తీసుకుందాం. శ్రీకాంత్ రెడ్డి గారు ఒక్కసారి నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను, అమర దేవల్పల్లి గారు కూడా చెప్పాలి, మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను. సూసైడల్ అని ఒక మాట అన్నారు మీరు. సో ఉత్తమ్ కుమార్, కొంతమంది నాయకులు ఉంటారు వాళ్ళు పార్టీలకు అతీతంగా ఎదిగి ఉంటారు, వాళ్ళ వెనక క్యాడర్ ఉంటుంది, నో మ్యాటర్ వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ వైపు వెళ్ళిన నాయకులు కొంతమంది ఎమర్జ్ అవుతారు. మీరన్నట్టు కొంతమంది నాయకులు పార్టీలు మారితే వాళ్ళకు ఉనికి లేకుండా పోతుంది. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రస్థానం మనకు తెలిసిందే, అలాంటిది ఆయన ఆయన బయటికి వెళ్ళడం వల్ల ఆయనకి సూసైడ్ ఎలా, కాంగ్రెస్కి నష్టమా అనేది ఒక్క కామెంట్ అమర్ గారి దగ్గర తీసుకుని నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అమర్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యపై మీ కమెంట్ కావాలన్నా. వ్యక్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవాళ ఏం జరుగుతుంది ఏం జరగదు అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు, చర్చే కాదు. హరి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి, కాంగ్రెస్ పార్టీకి రేపు ఏం జరగబోతుంది, వీళ్ళందరూ చేస్తున్న పనుల కారణంగా. ఇంతకుముందు మిత్రుడు దయాకర్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చినారు. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది ఎవరు? అప్పుడు ఆలోచించుకున్నారా కిరణ్ కుమార్ రెడ్డి ఏమిటి, రేపు పొద్దున ఎట్లా ఉంటాడు? ఆయన ముఖ్యమంత్రిని చేసి పంపితే అధిష్టాన వర్గానికి వ్యతిరేకంగా ఇక్కడ ఆయన చేసింది చూసినాం కదా, దానివల్ల కూడా ఆంధ్రాలో ఎంత నష్టం జరిగింది కాంగ్రెస్ కి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అనేది పూర్తిగా తుడిచిపెట్టుకోవడానికి కారణాల్లో కారకుల్లో ఒకడు కిరణ్ కదా, చివరి ముఖ్యమంత్రి ఆయనే కదా, రాష్ట్రం విడిపోతున్న టైంలో ముఖ్యమంత్రి ఆయనే కదా. ఆయన చేసిన పనులు కూడా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నష్టానికి కారణమైనే కదా.
ఇప్పుడు ఓ ముఖ్యమంత్రినో ఓ నాయకుడినో ఏర్పాటు చేసేటప్పుడు అధిష్టాన వర్గం ఆలోచించుకోవాలి కదా. నేనేం జగన్మోహన్ రెడ్డి తరఫున వకాలతో తీసుకోవడానికి మాట్లాడడం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డిని బయటకు పంపిన తీరు కాంగ్రెస్ పార్టీ, కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన తీరు, కిరణ్ కుమార్ రెడ్డిని చేయడానికి నాకేం అభ్యంతరం లేదు, కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ నాయకుడు చేసుకోవచ్చు, కానీ ఏం జరిగింది పరిణామాలు అంటే, నేననేది అధిష్టాన వర్గం అనేది ఎట్లా ఆలోచిస్తున్నది, ఎట్లా తనకు తాను ఎట్లా విశ్లేషించుకుంటున్నది, ఎక్కడ ఎవరిని పెడితే ఏమవుతుంది. ఇప్పుడు మన ఇతర రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల జరుగుతున్న నష్టాన్ని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ స్థితికి రావడానికి కాంగ్రెస్ శ్రేణిలో రాష్ట్రాల్లో ఉన్న నాయకులు మాత్రమే కాదు. దయాకర్ గారు చేసిన వ్యాఖ్యపై కూడా మీ కమెంట్ తీసుకుంటాం సార్. యా శ్రీకాంత్ రెడ్డి గారిని ఇంటర్రప్ట్ చేశాం కాబట్టి మాట్లాడదాం. శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పండి. సో ఆయనకి ఇది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏ రకమైన నష్టం చేకూరుస్తుంది అనేది విషయం కాదు, కాంగ్రెస్కి ఆ రకంగా మాట్లాడితే హుజూర్ నగర్లో మీరు చాలా ఎక్కువ ఓట్లే పోలైన విషయం కూడా మాకు తెలుసు లాస్ట్ టైం. సో ఇప్పుడు కూడా మీ అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒక క్వశ్చన్. అదైతే సో కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకురావడం వల్ల ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న కీలక నేతలు ఇటు బీజేపీకి కానీ అటు మరి మిగతా ఏ పార్టీ మాకు తెలీదు, కాంగ్రెస్ చెప్తున్న దయాకర్ గారు చెప్పిన ఈక్వేషన్ ప్రకారం మీరు చేస్తున్నది కరెక్టా, అది వాస్తవమేనా అనేదానికి ఏం సమాధానం? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత ఆఫ్టర్ పార్టీషన్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్ తర్వాత ఇప్పుడు క్రియాశీలకంగా ముందుకు రావడం, కొద్దిమంది ఆయన తెలిసిన వాళ్ళని కిషన్ రెడ్డి గారి చెరువుతోంది, భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో చెరువుతోంది, ఆయన పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాడు, అదొక అంశం. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక పిసిసి మాజీ పిసిసి అధ్యక్షునిగా ఆయన నేతృత్వంలో 2 సార్లు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ 2 సార్లు ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది, 2 సార్లు కూడా ఓటమి పొందడం జరిగింది. దయచేసి మీరు గమనించాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు సీనియరే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం అనేది ఆయన యొక్క దిగజారుడుతనానికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క దిగజారుడుతనానికి, రాజకీయ నైతికత అనైతికత అనే 2-3 అంశాలు తీసుకున్నట్టయితే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది చర్చలో. దయాకర్ గారు ఏమో బీజేపీలో ఉన్న పరిణామాల గురించి మాట్లాడతారు, మీరేమో కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా చేయడం వల్ల రేవంత్ రెడ్డికి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని మీరు మాట్లాడతారు. మీరు చెప్పవలసింది బీజేపీలో జరుగుతున్న పరిణామాలు. కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న దానికి స్టేజ్ మీద నుంచే విజయశాంతి వెళ్ళిపోవడం చూసాం మనం, అలాగే రాజగోపాల్ రెడ్డి ఆయన కూడా వెళ్ళిపోతారనేది కూడా వినపడుతుంది. దీంట్లో ఏ మతలబ్ లేదా? ఇప్పుడు అసలు భారతీయ జనతా పార్టీలో మొన్న మొన్న చిన్న చిన్న ఏమైనా విషయాలు ఉండొచ్చు, దాన్ని భూతద్దంలో పెట్టేసి చూపించవచ్చు. ఇంతవరకు అయితే పార్టీ నుంచి అయితే ఎవరు బయటకు వెళ్ళలేదు, బయట నుంచి వస్తా ఉన్నారు. మీరు దయచేసి గమనించాలి, గత 1-2 సంవత్సరాల నుంచి కూడా పార్టీలోకి వస్తా ఉన్నారు తప్ప బయటికి వెళ్ళడం అనేది, 10 మంది వచ్చినప్పుడు ఒకరి దగ్గర వెళ్ళడం అనేది కామన్, అది లైట్ తీసుకోవాల్సిన అంశం. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు సీనియర్ వెళ్ళడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటమికి సంకేతమా అని కూడా మీరు ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ప్యానల్లో ఉన్న చర్చలో ఉన్న వాళ్ళకి కూడా నాది స్ట్రైట్ క్వశ్చన్, ఆయన బయటకు వెళ్ళడం అనేది అంటే ఎందుకు వెళ్తున్నాడు? వెళ్దాం అనుకున్నాడు అనుకోండి, వెళ్దాం అనుకోవడం ఒకటి, ఎక్కడికి వెళ్తున్నాడు అనేది 2-3 అంశాలకు వచ్చినప్పుడు ఎందుకు వెళ్తున్నాడు అంటే నాకు సఫొకేషన్ ఉందని దయాకర్ అన్న కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చెప్పినాడు. మరి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తాడు బయటికి? బీజేపీలోకి వస్తే మేము మంచిగా హ్యాపీగా ఆహ్వానిస్తాం, నేను కూడా అదే కాన్స్టిట్యూషన్ అయినా కూడా ఆహ్వానిస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఆయన పోతే ఇంకెక్కడ పోతాడు? టీఆర్ఎస్ కి బా, టీఆర్ఎస్ కి ఎందుకు పోతాడు? టీఆర్ఎస్ కి ఆయనకు ఉన్న లాలిచితనం కూడా అంటే ఇప్పుడు ఎమ్మటే ఈ రోజుకు ఈ రోజు లవ్ అఫేర్ అనేది, ఈ రోజు మ్యారేజ్ జరుగుతుంది అంటే ఈ రోజు జరగదు, అది తెలుసుకుంటూ ఉంటాయి, ఎంగేజ్మెంట్ ఉంటది, మాట వరుసలు అన్ని కలుస్తాయి దాంట్లో. అంటే దీనికి ముందు పూర్వం ఏం జరుగుతున్నది అనేది కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడు 2018లో ఓటమి ఎందుకు జరిగింది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా చర్చలకు వస్తుంది. 2014లో ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న అప్పుడు ఓడిపోయాడు, ఎందుకు ఓడిపోయాడు అనేది కూడా చర్చలకు వస్తుంది. 2019లో బై ఎలక్షన్ లో ఆయన భార్య కూడా హుజూర్ నగర్ నుంచి ఓడిపోయింది. అంతకుముందు 2018లో కోదాడ నుంచి చేసి భార్య ఓడిపోయింది. 19లో ఓడిపోయిన వారిని తీసుకొచ్చేసి హుజూర్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ కోదాడ మళ్ళీ బై ఎలక్షన్ లో 2వసారి ఓడిపోతే అది వేరే విషయం ఉండేది. అక్కడ ఓడిపోయిన తనని తీసుకొచ్చి వారి శ్రీమతిని హుజూర్ నగర్ లో పోటీ చేయించి ఓడగొట్టడం, అంటే ఓరస్తంగా ఓటమి చెందుతా ఉంటే కూడా ఈయన యొక్క అండర్స్టాండింగ్ ఏనది ఏమిటి అనేది ప్రజలకు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఎందుకు రాదు? ఇది లెటర్ అనేది ఆయన ఇంటికి రాయలేదు, ఎవరో వ్యక్తికి రాయలేదు, నాకు మీకు రాయలేదు, ఇది ప్రజలకు రాసినాడు. అది
అని నేను రాయలేదు అనేది కూడా దాన్ని ఏమంటే ఖండించాలి. అది లేదు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండించాలి, అది లేదు. సింపుల్ గా రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడడం పీసీ అధ్యక్షుడు కాబట్టి అది అసలు అది ఆయన పూర్తి స్థాయి ఆయన యొక్క దిదాడుతనానికి రాబోయే కాలంలో ఆయన ఎక్కడికి వెళ్తున్నాడన్న ప్రయాణం దానికి దిశ. హుజూర్ కాదు, నియోజకవర్గంలో ఉన్న మీ రైవలరీ ఇక్కడ కనిపిస్తోంది, కానీ మీరు ఓవరాల్ గా బీజేపీ పార్టీ గురించి, దాంట్లో ఉన్న పరిణామాల గురించి, కాంగ్రెస్ గురించి మాట్లాడడానికి సిద్ధంగా లేరు. మీరు మాట్లాడుతుంది కరెక్టే, ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్న రైవలరీయే ఇక్కడ మాకు కనిపిస్తుంది. రైట్, అనిల్ కుమార్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, మాట్లాడదాం ఒకసారి. అనిల్ కుమార్ రెడ్డి గారు, పార్టీలు మారటం ఎన్నికలు సమీపిస్తున్న వేళ యా సాధారణ అంశమే, కానీ ఇక్కడ ప్రధానంగా గెలుపు గుర్రాలు ఒక పార్టీలో గెలుస్తాం అని అంతా చెబుతున్న క్రమంలో ఆర్థిక బలం కానీ అంగబలం కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రజల్లోకి మమేకం అయ్యే నేతల్లో మీరు ఒకరు ప్రధానంగా కనిపిస్తూ ఉంటారు. మీరు ఈరోజు కాంగ్రెస్ని వీడుతున్నారంటే కాంగ్రెస్ వైఫల్యానికి ఇది వైఫల్యం చూపిస్తోంది, అంతర్గతంగా ఉన్న ఏ రకమైన పరిస్థితి ఉందో ఇది బహిర్గతం చేస్తోంది అనేది వినిపిస్తోంది. మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు అనిల్ కుమార్ రెడ్డి? ఒకటండి, బేసిక్ గా అంటే బోనగిరిలా కాంగ్రెస్ పార్టీ సరే అది పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయడానికి మాకు దాదాపు పోయినసారి ఎన్నికలలో కాంటెస్ట్ చేసినాం, కొద్ది మార్జిన్ తోటి ఓడిపోవడం జరిగింది. ఆనాడు కూడా పార్టీలో చిన్న చిన్న గుంపులు ఉండే, చిన్న చిన్న తేడాలు ఉండే, ఆ తేడాలను లాస్ట్ మినిట్ లో సెట్ చేసుకున్నాం. అవి సరే వచ్చిన వాళ్ళు కొందరు చేసి ఉండొచ్చు, కొందరు చేయకపోవచ్చు, మరి కొద్ది మార్జిన్ తోటి ఓడిపోయినాం, టైం మాకు సరిపోకుండా. బట్ ఈసారి మాత్రం మీరు అన్నట్టు గెలుపు బాటలనే ఉన్నాం, కానీ ఇక్కడ సరే మాకు అంటే ప్రధానంగా మాకు బాధ అయ్యేది ఏంటంటే ఇప్పుడు పార్టీని 9 ఏళ్ల పాటు నిలబెట్టుకున్నామండి, 9 ఏళ్ల పాటు కష్టపడ్డాము, అంటే ఓ డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము, టైం పూర్తిగా ఇచ్చినాము, మా పనులని పక్కకు పెట్టుకున్నాము, ఎన్నో విధాలు నష్టపోయినాము. సరే ఈరోజు పార్టీకి ఓపికతో చేస్తున్నాం, అంటే ప్రతి ఎలక్షన్ లో పోరాటం చేసినాం, బై ఎలక్షన్లలో బయట అయితే కూడా పోరాటం చేసినాం, టీపీసీసీ ఏఐసీసీ ఇచ్చిన ప్రతి ఉద్యమంలో పాల్పంచుకున్నాం, ప్రజలలోకి వెళ్ళినాం, ప్రజలలో మమేకమైనాం. అయితే ఇన్ని చేసినాక ఈరోజు ఒక్క నెల రోజుల్లో 15 రోజుల క్రితం అంటే ఏమైతుందంటే ఇది ఒక కింది స్థాయిలా తేడాలు ఉంటాయి, వాళ్ళని ఇంకా బలపరుస్తూ వాళ్ళని గట్టిగా చేస్తూ ఇక్కడ గెలిచిన ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇది దశాబ్ది కేసీఆర్ గారి కార్యక్రమం, అంటే దాని మీద కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీగా దాని మీద ఒక ఉద్యమ కార్యాచరణలాగా దశాబ్ది దగ్గర అనే కార్యక్రమం ఆర్డీఓ ఆఫీసుల దగ్గర కానీ ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర చేయమన్నప్పుడు మేము ఒక కార్యక్రమం చేస్తుంటే వెంకరెడ్డి గారు స్వయాన పిలిచి స్వయాన ఫోన్లు చేసి మీరు ఒక సమాంతర కార్యక్రమం చేపట్టినరండి. అంటే ఆ రోజు అరే మళ్ళా ఇదేంది మళ్ళా మొదలు పెడుతున్నారు, ఇది ఎట్లా అని మీ అసంతృప్తి కారణం లేదు. స్ట్రైట్ గా మాట్లాడాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకపోతే పార్టీలో నెలకొన్న పరిస్థితి, పార్టీలో గుంపులు కుమ్మలాటలు అని వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళా ఫాలో అప్ లో యాక్షన్ ఏం చేశారంటే స్ట్రైట్ గా మళ్ళీ క్యాంపులు పెట్టడం మొదలు పెట్టినారు. దానికి ప్రధానంగా అక్కడ ఉన్న వాళ్ళు సరే ఏదన్నా ఆశించినప్పుడు ఏదన్నా ఓ పేరు కోసమో దేనికోసమో ముందుకు వచ్చినప్పుడు సరే ఉండొచ్చు, అందరు పోటీలో ఉండొచ్చు. వాళ్ళకు ప్రధానంగా ఈయన ధైర్యం చెప్తారే మీరు గట్టిగా ఉండండి చూద్దాం చేద్దామని అంటే ఒక సమాంతర రాజకీయం చేసి రాజకీయంగా గుంపులు ఏర్పాటు చేసి అంటే గెలిచే వ్యక్తులకు అంటే బాధ కలిగిస్తే ఒక 15 రోజులు ఇబ్బంది అయిందండి. యా ఏమంటారు యా దయాకర్ గారు, సో అనిల్ కుమార్ రెడ్డి గారు చెప్పింది విన్నారు కదా, అయితే ఇంతకుముందు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా సో కేవలం అంటే ఒక పార్టీతో అంటే జస్ట్ ఇదిగా చెప్పాలంటే సామెతగా పెళ్లి చేసుకుంటే అంతకుముందు ఎంగేజ్మెంట్ ఉంటుంది, పెళ్లి చూపులు ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయనేది శ్రీకాంత్ రెడ్డి గారు. ఇదైతే ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి గారు చెప్పేది ఉన్నారు 15 రోజుల్లో జరిగిన పరిణామాలే తన పార్టీని మారేలా చేశాయని చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు దగ్గర అనిల్ కుమార్ రెడ్డి గారు మీ ఫ్రేమ్ లో ఒకసారి సెట్ చేసుకోండి, అందుకే ఇంతకుముందు ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది. యా సో నౌ ఇట్ ఇస్ గుడ్ బీ లైక్ దట్. నేనైతే అనిల్ అన్న ఒక మంచి ఛాన్స్ ను మిస్ అయ్యిందని ఫీల్ అవుతున్నా. నా వ్యక్తిగత అభిప్రాయం, నాకు చాలా దగ్గర ఆత్మీయుడు అనిల్ అన్న కూడా, ఎందుకో ఒకరి మీద అనే దానికంటే కూడా నాకు తెలిసి ఆయన పార్టీలో ఎక్కడ ఏ అభ్యంతరం కూడా లేదు. వెంకటరెడ్డి గారు కూడా కోఆపరేట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది, ఎందుకంటే అంత అఫెన్సివ్ లీడర్ ఇన్ భువనగిరి కాన్స్టిట్యూన్సీ నాకు తెలుసు కాబట్టి. సరే వారు వారి మీద ఆరోపణ చేసినప్పటికి కూడా అది
వారు టిఆర్ఎస్ పార్టీ అయినారు కాబట్టి వారి ఆరోపణలు నేను ఎట్లా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మా నాయకుడు కాదు కదా. రెండవది మా శ్రీకాంత్ అన్నాడు, డెఫినెట్ గా మీరు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా డెఫినెట్ గా ముందుకు వస్తుంది కాబట్టి దాంట్లో రేవంత్ రెడ్డి గారు పేరు ఎత్తిందని నేను అనుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలుసు, ఉత్తమ్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న అనుబంధము తెలుసు, వాళ్ళ మధ్యన ఏ వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా కలిసిపోయే తత్వం, ఉత్తమ్ గారిని గౌరవించే సంస్కృతి రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఉన్నది. నా అంశంలో కూడా ఇంతకుముందు అమర్ గారు ప్రస్తావన తెచ్చిండ్రు, నేను కూడా బాధితున్నాను. నా అంశం వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ రెడ్డి గారు కానీ నాతో మాట్లాడింది కలిసి కూడా, వాళ్ళిద్దరు కూడా. ఈ అంశాన్ని ఇక్కడితో మనము గనక నష్టం చేసుకునే విధంగా ఉంటే పార్టీకి మంచిది కాదని అప్పుడు ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద నేను అప్పుడు మాట్లాడిన క్రమాన్ని. ఇప్పుడు వ్యక్తుల మధ్యన వైరుధ్యాల్ని పార్టీలు కాపాదించడం వల్ల వచ్చే నష్టం అపారం, అది వాస్తవం, దాన్ని అంగీకరించాల్సిందే. కానీ ఈ దీని వల్ల ఇంత నష్టం అయితే జరుగుతుంది అనుకోలేవు. బట్ అనిల్ కుమార్ గారు పోవడం వల్ల మాత్రం మాకు డెఫినెట్ గా భువనగిరిలో ఆ స్థాయి లీడర్ని రీస్టోర్ చేసుకోవడానికి తప్పదు, సమయం పడుతుంది. కానీ అనిల్ కుమార్ గారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్థాయి బీఆర్ఎస్ లో ఉంటుంది అని అయితే నేను అనుకోను, నా వ్యక్తిగత అభిప్రాయం. ఒక నిమిషం మాట్లాడతా నేను చెప్పన్నా. నాకు సరే, ఇప్పుడు ఒక అధికార పార్టీ పిలుస్తున్నప్పుడు ఒక ప్రతిపక్షం నుండి పోరాటం చేసేవానికి చాలా సార్లు గెలిచిన సర్పంచులు ఎమ్మెల్యేలు కూడా పోయిన పరిస్థితి ఉంటుంది. ప్రతి దగ్గర అంటే ఆడ ఏమో జరుగుతుందని వెళ్తారు. మేము ఒక ఐదేళ్లకి వెళ్ళండి, ఎంపీ ఎలక్షన్ల ముందు అడిగితే మేము పోలే. ఆ సందర్భంగా ఏదన్నా అవకాశాలు ఉంటాయంటే మేము పోలే. ఈడ జనంలోనే ఉంటాం, కొట్లాడతాం, క్యాడర్ని కాపాడుకుంటాం అనుకున్నాం. ఆ మధ్యలో అడిగినప్పుడు మేము పోలే. ఎలక్షన్ సందర్భంగా పోయినసారి అట్లనే ఈసారి విపరీతంగా చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో రోజు మీటింగ్లు రోజు పేపర్లలో పెట్టి కాంగ్రెస్ క్యాడర్ను నిరుత్సాహపరచరు, పక్కా నిరుత్సాహపరచరు. అంటే ఇంకా కూడా 4 నెలలు నిరుత్సాహపరిస్తే నిద్ర లేకుండా నిమ్మలం లేకుండా ఎవరి కోసం చేయాలండి? ఒక ఎంపీ అంటే అధిష్టానం లాంటి వాళ్ళు పైకెళ్ళి 12 టికెట్లు ఇస్తాం గెలిపిస్తాం అనేటోళ్ళు అంటే ఓ నియోజకవర్గాన్ని చెడగొడుతున్నారు. రోజు నిమ్మలం లేకుండా చేస్తే నిద్ర లేకపోతే ఎవరి కోసం చేయాలి రాజకీయం ఇది? అనిల్ అన్న, వేరేటోళ్ళ విషయం తెలియదు కానీ మీ అంశం పిసిసి అధ్యక్షుడు గారు మాట్లాడేటప్పుడు నేను మీ దగ్గరే ఉన్నా ఆ రోజైతే. నియోజకవర్గానికి సంబంధించే ఇంత అసంతృప్తి జరుగుతుంటే, ఇంత అసంతృప్తి కనబడుతుంటే అనిల్ కుమార్ రెడ్డి గారి లాంటి నాయకుల్ని వదిలేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంటే కాంగ్రెస్ తప్పిదం కాదని ఎలా అంటారు అసలు? అమర్ గారు ఓపెనింగ్ స్టేట్మెంట్ తీసేయాల్సిన పరిస్థితి ఉంటుందా? నకిరేకల్ గురించి మాట్లాడుతున్నారు, నకిరేకల్ నాయకులు ఎవరో ఇప్పటివరకు తెలియదని, వేముల వీరేశం విషయం కావచ్చు, అలాగే దేవరకొండ గురించి మాట్లాడుతున్నారు, ఇలా అనేక అంటే కేవలం ఒక జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఏ రకంగా కాంగ్రెస్ గెలుస్తుంది అనే వాళ్ళు లేకపోలేరు. అమర్ గారు ప్లీజ్ సార్, నాకు చెప్పండి. ఇప్పుడు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి మనం. ఇప్పుడు అనిల్ వైపు నుంచి కూడా ఆలోచిద్దాం. ఇప్పుడు ఏ నాయకుడైనా తన ప్రాంతంలో తన నియోజకవర్గంలో తనతో ఉన్న కాడర్ని తనతో వస్తున్న వాళ్లను కాపాడుకోవడానికి చేయడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఆయన పోయినట్టున్నాడు. నేను ఒకటి ఏమంటానంటే, అసలు ఈ నాయకులు ఇట్లా పోవడానికి కారణం నీ అధిష్టాన వర్గం అంటాను నేను. ఉదయం నుంచి కూడా మీరు పార్టీలో ఇప్పుడు ఇదో ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్లు ఉంటారు, ఇద్దరు ముగ్గురు నాయకులు ఎదిగొస్తారు, ఇద్దరు ముగ్గురు శాసనసభ అభ్యర్థిగా టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు, లేదా లోక్సభ అభ్యర్థిగా టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు. పార్టీ వాటిలో వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది, వాళ్ళకి ఏమాత్రం గౌరవం ఇస్తుంది, ఏ స్థాయి నాయకుడు, అతనికి ఉన్న బలం ఎంత, అతను వెనుకున్న జనం ఎవరు, అతనికి ఉన్న అభిమానులు, అతను ఎంతవరకు ప్రజల అభిమానం చొరగొంటున్నాడు అనేది బేరీజు వేసుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వాన్ని, పార్టీ నాయకత్వం చూసుకోవాలి. అంతేగాని పార్టీ నాయకత్వం ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్న పార్టీ నాయకత్వం ఇక్కడున్న పార్టీ నాయకత్వం మీద ఆధారపడుతుంది. ఇక్కడున్న పార్టీ నాయకత్వం సరైన సమాచారం ఇవ్వాలి కదా, ఫలానా చోట ఫలానా వాడు సరైన నాయకుడు, ఫలానా చోట ఫలైన వాడు సరైన అభ్యర్థి అవుతాడు, ఇవన్నీ కూడా చెప్పే క్రమంలో జరుగుతున్న పొరపాట్ల వల్ల ఈ నష్టం జరిగింది. ఇంకోటి ఇప్పుడు మనం ఒక నల్గొండ జిల్లాలో ఒక హుజూర్ నగర్ గురించి ఒక భువనగిరి గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ 119 శాసనసభ స్థానాలున్నాయి. ఇవాళ 119 శాసనసభ స్థానాల్లో పరిస్థితి ఏమిటో బయట అంత వాతావరణం చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ్ళున్న అధికార పక్షానికి పక్షం పట్ల వ్యతిరేకత చాలా పెరిగిందనేది బయట వాతావరణం మనకు కనిపిస్తూ ఉన్నది. కనిపిస్తున్న టైంలో కూడా అనిల్ వెళ్ళినాడు అంటే అతని పార్టీలో ఎంత బాధపడ్డాడో. ఎస్,
కరెక్ట్ కదా. దయాకర్ గారి నెరేటివ్ కూడా చాలా తప్పు చేశారు అనిల్ కుమార్ గారు అంటే, కాంగ్రెస్ కి అంత అనుకూల పరిస్థితి ఉన్నట్టయితే గనక అనిల్ కుమార్ లాంటి వాళ్ళు సో ఏం జరిగినా పర్వాలేదు పార్టీలో ఈ డిస్టర్బెన్స్ మాత్రం సహించలేదు. పోయినసారి ఓటమిలో కూడా మేము సంతోషంగా ముందుకెళ్ళినాం, పోరాటం చేసినాం. నేను గతంలో కలిసాను సార్, 2018 ఎన్నికలప్పుడు నేను మీతో మాట్లాడడం జరిగింది నియోజకవర్గానికి కూడా నేను వచ్చాను. అనిల్ గారు గుర్తుందో లేదు, నాలుగు నిమలం లేకుండా అంటే అక్కడ రాజకీయం ప్రతిరోజు డిస్టర్బ్ చేస్తే ఇంటి పోరు ఎక్కువైనప్పుడు ఏ విధంగా పోరాటం చేస్తాం, ఏ విధంగా ఈ ముందు పోవాలి. చెప్పండి. సరే, ఆ అంశం అనిల్ అన్న తెచ్చింది కాబట్టి వారికి కూడా తెలుసు. నేను తుంగతుర్తిలో 2 సార్లు కంటెస్ట్ చేసిన స్థానిక అభ్యంతరాల వల్ల నేను పోయినా పోకపోయినా అక్కడ పార్టీ బలంగానే ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ విచారధార అనేది నాకు ముఖ్యమనే అంశంతో పార్టీకి ఏ విధంగా నేను ఉపయోగపడాలనే ఆలోచనతోనే చూసినాను. కానీ అనిల్ అన్న లాంటి వాళ్ళు కానీ లేకపోతే పోయిన వాళ్ళు కానీ వాళ్ళ రాజకీయ అవకాశం డెఫినెట్ గా చూసుకుంటారు, కాదనిలేను. కానీ దానివల్ల పార్టీ నష్టపోలే. ఇప్పుడు నా ఎగ్జాంపుల్, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా, నేను తుంగతుర్తికి మహా అయితే నేను అనుకుంటున్నా ఒక 20-25 times పోయి ఉంటాయి ఇప్పటి వరకు. కానీ అక్కడ పార్టీ శ్రేణులు బలంగా ఉన్నాయి. మా దామోదర్ రెడ్డి గారు చాలా దాని మీద డెడికేటెడ్ గా పనిచేశారు, వెంకటరెడ్డి గారు కూడా చేశారు, మా కామన్ ఎంపీ వెంకటరెడ్డి గారు కూడా. వెంకటరెడ్డి గారితో నాకున్న కొన్ని అంశాల్లో వచ్చిన భేదాభిప్రాయాల వల్ల మేమేమి పార్టీకి దూరం కాలే, మేమేమి పార్టీ మీద అభాండాలు ఏమీయలే. ఎందుకంటే ఆ సభలో జరిగిన సంఘటన వరకే నేను పరిమితమై చూస్తే అది ఆ స్థానిక తాత్కాలిక అంశం మాత్రమే. కానీ జిల్లా అంశం కంటే ఇప్పుడు రాష్ట్రం అంశం మీద పడుతున్నది మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లేఖ వల్ల వచ్చిన కలకలం అని. నేనేమంటున్నా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని విషయంలో బ్యాడ్ ప్రాపగండా జరుగుతున్నది, పెద్ద ఎత్తున జరుగుతున్నది. దాన్ని అరికట్టాలంటే ఒక లేఖ వల్లనే నేను దీన్ని సరిదిద్దగలననే ఉద్దేశంతో వారు, నేను పార్టీ ఇంట్రెస్ట్ లోనే రాసిన లేఖగా మేము భావిస్తున్నాం. మీ ద్వారా సాక్షి ద్వారా కూడా నేను చెప్పేది ఏంటంటే వారు డెడికేటెడ్ కాంగ్రెస్ ఒక ఒక ఐడియాలజీ ఉన్న వ్యక్తి. సోనియా గాంధీ గారు కూడా వారి మీద చాలా హైరిగాడు. అంతేకాదు, మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా తెలియదా, అది ఎలాంటి పరిణామాలకి దారితీసాయో పక్క రాష్ట్రాన్ని చూస్తే మనకు అర్థం అవుతుంది. దయాకర్ గారు, మీరు చెప్పిన ప్రధాన నాయకుల్లో రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఆయనే పార్టీ మారుతారని నిలబడుతోంది. అది 100% తప్ప, అది నాకు వ్యక్తిగతంగా కూడా నేను తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. దుష్ప్రచారం ఆయన ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని వీడడు. అంటే నేను ఈ మాట చెప్పాల్సి రావడం కూడా దురదృష్టం. నేను అంటే ఆయన అంత స్ట్రాంగ్ కాంగ్రెస్ అందరికంటే కూడా సీనియర్ లీడర్, అందరికంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరి లీడర్ల కంటే కూడా దామోదర్ రెడ్డి గారు సీనియర్ లీడర్. నేనేమంటున్నా ఆయనను అది నవ్వుకుంటాడు. అది ఒకవేళ ఆ వార్త కనుక మీరు దీన్ని చూస్తే నవ్వుకుంటారు. చూసి ఒకసారి ఓహో ఇప్పుడు దయాకర్ గారు అన్న ఒక మాట అనుకుంటా, ఇప్పుడు అంతే స్ట్రాంగ్ గా 100% నేను దామోదర్ రెడ్డి గారు బయటకు వెళ్ళడానికి కండెమ్ చేస్తున్నాడు. వై కాంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లెటర్ మీద గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటికి పోతున్న దాని మీద కండెమ్ చేయలేకపోతుంది. ఒకటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక సీనియర్ లీడర్ అండ్ ఈ నేషనల్ లెవెల్లో అంతకుముందు పూర్వ నేపథ్యం కూడా ఉన్నది. అక్కడ రాష్ట్రపతి భవన్ లో పనిచేయడం కానివ్వండి, తర్వాత సెంట్రల్ లో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరికంటే కూడా చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి బికాస్ ఇట్ ఈస్ ద బెస్ట్ స్పీకర్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. తర్వాత ఆ పరిచయాలతోనే ఇప్పుడు ఈయన పోవడానికి బయటికి పోయినాడు అనుకుంటే ఆ లెటర్ బయటికి వచ్చింది పోతున్నాడు అంటే ఢిల్లీలో కూడా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ రావట్లేదు అని అర్థం. మోడీ గారు వస్తున్నారు అనేది క్లియర్ కట్ గా అవుపడతా ఉన్నది. బెస్ట్ పొటెన్షియల్ కాంగ్రెస్ పార్టీలో ఇటు స్టేట్ పార్టీకి కానీ నేషనల్ పార్టీకి కానీ హీస్ ద మెయిన్ సోర్స్. మనం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పరిణామాలు ఏ రకంగా ఉంటాయి దాని గురించి కూడా చర్చ చేసే పరిస్థితి రాకూడదనే అనుకుందాం. ఆయన పార్టీ మారుతారు అనేది వాస్తవం అవాస్తవం అది తెలుస్తుంది. కానీ అమర్ గారు కంక్లూడింగ్ వర్డ్స్ సార్. సో మొత్తానికి కాంగ్రెస్ లో మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్ లో చెప్పినట్టుగా జరుగుతున్న పరిణామాలు ఒక మొమెంటం వచ్చిన దాన్ని వాళ్లే పాడు చేసుకుంటున్నారు అనేది కనిపిస్తోంది. మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు 20-25 స్థానాల్లో బీఆర్ఎస్ అక్కడ అభ్యర్థుల్ని మార్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో సో కాంగ్రెస్ దాన్ని ఏ మేరకు అందిపుచ్చుకుంటుందంటే ఏం చెప్తారు ఫైనల్ కమెంట్?
హరి తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఒకటే కాదు భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా అట్లానే ఉన్నది. అక్కడ కూడా మనకు నిరసన స్వరాలు తర్వాత ఇవి వినిపిస్తూ ఉన్నాయి కదా, మాట్లాడుతున్నారు వేదిక నుంచి విజయశాంతి వెళ్ళిపోవడాన్ని చూస్తున్నాం, బయట విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడింది చూస్తున్నాం, లేకపోతే ఇతరులు మాట్లాడింది చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని టోటల్ గా ఫినిష్ చేయాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి జాతీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తే రేపు వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళు సౌత్ లో బలపడాలనే ఆలోచనతో ఉన్నవాళ్ళు కాబట్టి కాంగ్రెస్ ను తుదముట్టించాలనే ఆలోచనతో వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు దాన్ని జాగ్రత్త గమనించి జాగ్రత్త పడితే మంచి భవిష్యత్తు ఉంటది. ఫైనల్ కమెంట్ వన్ వర్డ్ లో చెప్పండి అమర్ గారు, వన్ వర్డ్ చెప్పండి. మరి రాష్ట్రం అవుతారని ముందు అంటే ఉద్యమం జరుగుతున్నప్పుడు చివరి బంతి ఇంకా మిగిలే ఉంది అంటూ కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడేవారు, ఇప్పుడు ఆ బంతి ఇంకా ఉందా, అది కాంగ్రెస్ వైపు వెళ్ళబోతోంది అంటే ఏం చెప్తారు, ఎన్ని వికెట్స్ వస్తాయి చివరి బంతి ఇదంతా, అవి ఎటువంటి పరిణామాలకు దారి తీసిన చూసినాం మనం. తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మట్టి కొట్టుకుపోయే పరిస్థితి కారణం కిరణ్ కుమార్ రెడ్డి, దాని గురించి ఇంకా మాట్లాడుకోవడం ఎందుకు మనం. రైట్ సార్, రైట్. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో లేకైతే చిచ్చు రేపుతోంది, సీనియర్ నాయకుల్ని దమ్మున్న నాయకుల్ని గెలిచే అభ్యర్థుల్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా కాంగ్రెస్ ఉందా, అలాంటి పరిస్థితి మారే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? అనిల్ కుమార్ రెడ్డి లాంటి నాయకులు ఇంకా ఎంతమంది వేరే పార్టీల వైపు చూస్తున్నారు, అదే జరిగితే కనుక తప్పిదం ఎవరిదవుతుందనే ప్రశ్నకి సమాధానం రాబోయే రోజులు నిర్ణయిస్తాయి. ఇది వాళ్ళ ఫోర్త్ స్టేట్. థ్యాంక్ యూ అండి అందరు ప్యానలిస్టులకి చర్చలో పాల్గొనందుకు.